జనంత దూరంలో ఉంటది గోదావరి. కేసీఆర్ కన్నా దొడ్డుగున్నోలు పొడుగున్నోలు ఎంతమంది ముఖ్యమంత్రులు కాలే? కనీసం మంచినీళ్ళని ఇచ్చిండ్రా, మంచినీళ్ళ కూడా నోసుకోలేదా మనం? గోదావరి పక్కకు ఉండేటోళ్ళం. ఇది కాంగ్రెస్ యొక్క మహత్తరమైన పాలన. మీరందరూ ఆలోచన చేయాలి. బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది, వచ్చిన తర్వాత మేము కూర్చున్నాం. ప్రొఫెసర్ జిఆర్ రెడ్డి గారని మన హుజూరాబాద్ మన పాత కరీంనగర్ జిల్లానే ఆయన మంచి ఆర్థిక నిపుణుడు, ఆర్థిక శాస్త్రవేత్త. నేను తెలుసుకొని రెడ్డి గారు దయచేసి మన రాష్ట్రం వచ్చింది దీన్ని బాగు చేయాలి మీరు రమ్మని చెప్పి ఆయన బీహార్లో ఉంటే ఆయనని పిలిపించుకొని ఇంకా చాలామంది మేధావులను పిలిపించుకొని ఎందుకంటే కొత్త రాష్ట్రం తప్పు చేసేదానికి అధికారం లేదు నాకు. చేస్తే మెయిల్ చేయాలి కానీ తప్పులు చేయకూడదు. అందుకోసం అందరితో చర్చ చేసి ఒక మార్గం వేసుకున్నాం. దానిలో ప్రజల సంక్షేమం, ఎందుకంటే తెలంగాణ వచ్చినాడు చెట్టుకోడు గుట్టకోడు ఉంటే మన బతుకు భయంకరమైన పరిస్థితులు ఉండే. ఇక చాలా ఘోరం ఉండే చెప్తే బాధ అనిపిస్తుంది. ఇవి కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు ఇందిరమ్మ రాజ్యం తెత్తామని. ఇందిరమ్మ రాజ్యంలో ఏమొచ్చింది? జగిత్యాలకు కల్లోలిత ప్రాంతం డిక్లేర్ అయింది. కల్లోలిత ప్రాంతం డిక్లేర్ అయ్యి యువకులను పిట్టల్లా గాలి చంపినారు కదా. పొద్దున్న లేతే నెత్తురు గారుడే కదా ఇందిరమ్మ రాజ్యం అంతా. ఎంత ఘోరం ఉండే, ఎటువంటి భయంకరమైన పరిస్థితులు ఉండే. మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం తెత్తారట. ఇందిరమ్మ రాజ్యంలో ఎవడు ఉద్దారకమైందని? దళితులు బాగుపడ్డారా? గిరిజనులు బాగుపడ్డారా? రైతులు బాగుపడ్డారా? ఎవరి నుంచి పట్టించుకున్నారా? ఓటు బ్యాంకులు చేసి ప్రజల ఓట్లు తీసుకొని రాజ్యం వెళ్ళింది తప్ప ఏం జరిగిందని మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం చేస్తాం. ఎందుకంటే వాడు అన్నాడట తద్దినమని భోజనానికి పిలిస్తే మేము ఇంట్లో రోజు ఇట్లే కావాలి అన్నాడట. మళ్ళీ వచ్చేప్పుడు మీరు మాట్లాడుతున్నారు మేము ఇందిరమ్మ రాజ్యం చేస్తాం ఎందుకు మమ్మల్ని బొంద పెట్టడానిక? ఇందిరమ్మ రాజ్యంలోనే కదా 69లో 400 మంది తెలంగాణ యువకులను పిట్టల్లా గాలి చంపింది, లక్షల మందిని జైళ్ళలో వేసింది ఇందిరమ్మ రాజ్యంలోనే కదా. ఎమర్జెన్సీ పెట్టి దేశం మొత్తం చీకటి రోజులు తెచ్చింది ఇందిరమ్మ రాజ్యంలోనే కదా. ఎవరికి కావాలని ఇందిరమ్మ రాజ్యం? ఇందిరమ్మ రాజ్యం నలిపేందో తెలిపేందో తెలియదా ప్రజలకు? అంత అమాయకులా మీరు? అందుకే నేను కోరేది, నేను ప్రజాస్వామ్య పరిణతి అని మాట్లాడిన మాట ఏంటంటే ఇవన్నీ ఆలోచన రావాలి. ఎలక్షన్లో పట్టుకనే ఓట్లు వేయదు. ఇవని కథేంది, ఇవని లక్షణం ఏంది, ఇవాళ చేతుల్లో అంటే రాష్ట్రం సేఫ్ ఉంటుంది, ఇవన్నీ ఆలోచన చేసి ఓటు వేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీరు ఆలోచించండి, బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ జిఆర్ రెడ్డి గారు మేమంతా కూర్చొని మాట్లాడుతున్నాం, ఎన్నికల ప్రణాళిక రాస్తున్నాం ప్రజలకు చెప్పాలి కాబట్టి. నేను అడిగిన వాళ్ళని ఈ కాంగ్రెస్ వాళ్ళు 200 రూపాయల పెన్షన్ ఇస్తాను, ఎవరి ముక్కలు పెట్టుకోవాలన్నాయి 200 రూపాయలు, అసలు ప్రభుత్వం పెన్షన్ ఎందుకు ఇవ్వాలని అడిగిన నేను. దేనికోసం ఇస్తాం పెన్షన్? మనం పట్టిక చెక్కలకిల్ చేయడానికి ఇస్తామా? తమాషనా? ఓట్ల కోసం ఇస్తామా? అంటే మీ ఉద్దేశం ఏంటి సార్ అన్నారు. నేను క్లియర్గా చెప్పిన, మన సమాజంలో మన సాటి మనుషులే కొందరు అనుకోకుండా కొన్ని బాధలకు గురవుతారు, విధి వంచితులు అవుతారు. ఇవాళ మనం మంచిగా ఉన్నాం దేవుని దయవల్ల, అనుకోకుండా ఒక యాక్సిడెంట్ జరిగితే మనది కూడా ఒక కాలు చేయిపోవచ్చు, అంగవైకల్యం రావచ్చు. ఇట్లా దెబ్బతిన్నటువంటి సాటి మనుషులను ఆదుకునడు మన సమాజం యొక్క బాధ్యతనే. సమాజానికి బాధ్యత వహించే ప్రభుత్వాందే బాధ్యత. కాబట్టి 200 రూపాయలు ఇస్తే ఏం సరిపోతుందా, దేనికి సరిపోతుందని అడిగిన నేను. మీ ఉద్దేశం ఏంటి సార్ అన్నారు. నేను చెప్పిన, ఎవరికైతే మనం పెన్షన్ ఇస్తామో వాళ్ళని ఆదుకోవాలనే ఇస్తున్నాం. కనీసం వాళ్ళు బిర్యానీ తినకున్నా సరే కానీ 2 పూటలు ఇంత పప్పు పులుసో తిని ఇవన్నీ మోతాదు లేకుండా వాళ్ళ దగ్గర వాళ్ళు ఉంటట్టుండాలి అని చెప్పిన నేను. వాళ్ళు అన్ని లెక్కలు తీసిండ్రు, చింతపండుకింత పప్పుకింత పప్పు పులుసుకింత బియ్యానికింత అని లెక్క పెట్టి 600 ఇస్తే సరిపోతుంది సార్ అన్నారు. నేను అన్నకి ఈ పేదోళ్ళకాన్ని కుసరం అన్నావా, ఒక 1000 రూపాయలు పెట్టమని చెప్పినాం. 1000 రూపాయలు చేసినాం, రాష్ట్ర సంపద పెరిగింది. నెక్స్ట్ టర్మ్లో దాన్ని 2000 రూపాయలు చేసినాం. ఇప్పుడు నేను మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా, ఈసారి ఎన్నికల్లో మనమే గెలుస్తున్నాం. గెలిచిన తర్వాత ఆ పెన్షన్ 5000 రూపాయలు చేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎట్టెట్ల సంపద పెరిగితే పేదల సంక్షేమం కూడా అట్లా పెరగాలి, గ్రాడ్యువల్గా పెరగాలి. ఒకటేసారి పెంచాం కానీ పెంచుతాం తప్పకుండా, దాన్ని 5000 రూపాయల వరకు తీసుకొని పోతాం. అట్లనే ఇతర సంక్షేమ కార్యక్రమాలు రోజు మీ కళ్ళ ముందర మీ గ్రామాలలో ఉన్నాయి. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. పెన్షన్లు ఇచ్చినాం, అమ్మాయిల పెళ్లి జరిగితే కళ్యాణ లక్ష్మి 1 లక్ష రూపాయలు ఇస్తా ఉన్నాం,
అమ్మాయిలు ప్రసవాలకు పోతే మనకు ఇబ్బందులు ఉండేది, డబ్బులు వాళ్ళు భరించలేకపోయేది, ప్రైవేట్ దవాఖానలు పోయి ఇలా గవర్నమెంటే అమ్మ ఒడి వాహనాలు పెట్టి వాళ్ళని తీసుకెళ్ళి మందులు ఇచ్చి చూపించి మళ్ళీ ప్రసవ సమయాన్ని తీసుకెళ్ళి వాళ్ళని ప్రసవం చేయించి కేసీఆర్ కిట్ ఇచ్చి అమ్మాయి ఉడితే 13,000 ఇచ్చి అబ్బాయి ఉడితే 12,000 ఇచ్చి మళ్ళీ దర్జాగా వాళ్ళని ఇంటికాడ దింపొస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మీకు తెలుసు, ఇవి మీ కళ్ళ ముందర జరుగుతూ ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి సంక్షేమ కార్యక్రమాలు, అవన్నీ మీ ముందర ఉన్నాయి, నేను దాన్ని చెప్పే అవసరం లేదు. దాని తర్వాత నెక్స్ట్ మేము రైతుల గురించి ఆలోచన చేసినాం. రైతు వ్యవసాయం స్థిరపడాలి, తెలంగాణలో వ్యవసాయం మంచిగా కావాలి, రైతులు బాగుంటే గ్రామాలు బాగుంటాయి, 10 మందికి పని కల్పిస్తారు, పని దొరికితే అందరు బతుకుతారు, రైతు స్థిరీకరపడాలి, వ్యవసాయం స్థిరీకరించాలని ఆలోచించారు. మీ అందరికీ ఇలా మీకు తెలుసు, మీకు ఈ కాలువ నీళ్ళు పారితే వరద కాలువ ద్వారా వారినా కాకతీయ కాలువ వారినా ఏమైతుండే మునుపు ముక్కు విండి పన్నులు వసూలు చేసేది, ఇలా ఫ్రీగా ఇస్తూ ఉన్నాం. నీటి తీరువాని ఎత్తిపారేసినాం, రద్దు చేసినాం. నీటి తీరువ బకాయిలు ఉంటే కూడా మాఫీ చేసినాం. ఇలా నీళ్ల పన్ను లేని ఏకైక రాష్ట్రం ఒకటే రాష్ట్రం ఇండియాలో తెలంగాణ రాష్ట్రం అనే మనవి చేస్తూ ఉన్నాం. అట్లనే 24 గంటల కరెంట్ ఇస్తూ ఉన్నాం రైతాంగానికి. గతంలో చాలా దరిద్రంగా ఉండే, ఇప్పుడు మోటార్ కాలిపోకుండా ట్రాన్స్ఫార్మర్ కాలిపోకుండా మంచి పవర్ఫుల్ కరెంట్ ఇస్తూ ఉన్నాం. మూడవది రైతు బంధు. రైతు బంధు అనే పదం పుట్టించిందే కేసీఆర్, ఇండియాలో ఎక్కడ లేదు, ఎక్కడ లేదు. రైతులు అప్పులుంటే వాళ్ళ తలుపులు బీక్కపోయినారు కానీ రైతులకు ఎవరు రూపాయి ఇయ్యలే, ఏ గవర్నమెంట్ కూడా. లంబాశాలలు మత్తుగా మాట్లాడచ్చు, ఇయ్యలే. రైతు బంధు ఇస్తూ ఉన్నాం. ఎవరన్నా రైతు 5 గుంటల భూమి ఉన్నా సరే అదృష్టం బాగలేక చనిపోతే 5 లక్షల రూపాయలు వారం లోపల వాళ్ళ ఇంటికి పంపిస్తూ ఉన్నాం బీమా సొమ్మును. అట్టనే రైతులు పండించే పంట మొత్తం మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొంటా ఉన్నాం. ప్రభుత్వానికి కొంత నష్టం వస్తుంది, అయినా పర్వాలేదని చెప్పి మన రైతుల కోసం కదా అని చెప్పి కొంటా ఉన్నాం. కొన్న డబ్బులు కూడా వచ్చి మీ బ్యాంకులో పడతా ఉన్నాయి. ఇవన్నీ మీ కళ్ళ ముందర ఉన్నాయి. నేను కొత్తగా చెప్పే కథలు కావు, ఇవి స్టోరీలు కావు, మీరు రోజు చూసేదే. ఇప్పుడు నేను హెలికాప్టర్లు వస్తూ ఉంటే ఎక్కడ చూసినా ఏ ఊరు కాడ చూసినా కొనుగోలు కేంద్రాల్లో వడ్ల రాసులు లక్ష్మీ అమ్మవారు తాండవం ఆడుతున్నట్టు ఉన్నది, అద్భుతం. ఏ ఊర్లో చూడు, ప్రతి ఊర్లో ధాన్య రాసులే ఉన్నాయి. ఇప్పుడు నేను చూసుకుంటూ వస్తూ ఉన్నాను. ఇవన్నీ జరిగినాయి, రైతులు జర కొద్దిగా తేట పడతా ఉన్నారు, ఇండియాలో అప్పులు పోతున్నాయి. ఇలా మళ్ళా కాంగ్రెస్ మొదలుపెట్టింది. మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నాడు కేసీఆర్కి ఏం పని లేదు,